हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, वीडियो एंटे चाला मंदिकी बुग्गलु चक्कगा गुंड्रंगा बोद्दुगा उंटे चाला मंदी इष्टपड़ुतू उंटारु। काकपोते कोंतमंदी बुग्गलु अनेवी लोपलगा उन्नट्लुगा अनिपिंचडं, सागिपोयिनट्लुगा अनिपिंचडं वल्ल कोंचेम चूडडानिकी बागोदु। अलागे वाळ्ळु चक्कगा गुंड्रनि बुग्गलु रावडानिकी चाला कष्टपड़ुतू उंटारु। मनी एक्कुवगा उन्न वाळ्ळैते गनुक सर्जरी चेयिंचुकोनि चक्कगा मंचिगा गुंड्रंगा वच्चेलागा चेसुकुंटारु। काकपोते मनी लेनि वाळ्ळु ई विधंगा चेस्ते खच्चितंगा 1 मंथ लोने चक्कगा बुग्गलु अनेवी మంచిగా వస్తాయి। కాబట్టి వీడియోలో చెప్పినట్లుగా ఖచ్చితంగా ట్రై చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి। అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి। ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం। ముందుగా మనకి కావాల్సినవి మెయిన్ గా ఇంగ్రీడియంట్ ఏంటంటే మెంతులు। మెంతులు అనేవి చక్కగా గుండ్రంగా బుగ్గలు రావడానికి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి। అలాగే ఏంటంటే స్కిన్ని టైట్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి। సాగిపోయిన బుగ్గల్ని చక్కగా టైట్ చేస్తాయి। అలాగే లోపలికి బాగా పీక్కుపోయినట్టుగా కనిపించే బుగ్గల్ని కూడా చక్కగా గుండ్రంగా చేసి చక్కగా బొద్దుగా చేసేలా చేయడానికి మనకి ఈ మెంతులు అనేవి చాలా చాలా ఎఫెక్టివగా పనిచేస్తాయి అన్నమాట। కాబట్టి మెంతులు అయితే గనుక 2-3 స్పూన్ల వరకు తీసుకోండి। అలాగే నేను ఈ వీడియో చెప్పే కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను, కాబట్టి వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి। అలాగే ఏంటంటే మీరు తీసుకునే ఆహారం బట్టి కూడా ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా మీరు డైలీ 2 గ్లాసుల పాలని ఖచ్చితంగా తాగండి। మార్నింగ్ 1 గ్లాస్ పాలు తాగండి, అలాగే ఈవినింగ్ కూడా 1 గ్లాస్ పాలు తాగండి। డైలీ 2 గ్లాసుల పాలు తాగడం వల్ల మనకి కావాల్సిన విటమిన్స్ అనేవి మనకి అందుతాయి। దీంట్లో ఉండే ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బుగ్గలు అనేవి చక్కగా మంచిగా అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి। అలాగే దీంట్లో ఉండే విటమిన్ ఏ, విటమిన్ డి, ప్రోటీన్స్, కాల్షియం ఇవన్నీ కూడా బుగ్గలు గుండ్రంగా రావడానికి బాగా యూస్ అవుతాయి। కాబట్టి పాలు ఖచ్చితంగా తాగండి। ఇప్పుడు వీటిని ఏం చేస్తారంటే మెంతుల్ని మీరు మిక్సీ వేసుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకోండి। ఈ విధంగా మనం మెత్త పౌడర్ అనేది మెంతుల్ని చక్కగా కావాలనుకుంటే 1 మంత్కి సరిపడా వేసేసుకొని మీరు 1 గ్లాస్ స్టోర్ కూడా చేసుకోవచ్చు। ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఎంతైతే సరిపోతుందో 1 ట్రిప్కి ఎంతైతే సరిపోతుందో అంత పొడినైతే కనుక 1 గిన్నెలోకి తీసేసుకొని కొంచెం గోరువెచ్చటి వాటర్ని యాడ్ చేసుకొని మన ఫేస్కి మన బుగ్గల దగ్గర అప్లై చేయడానికి వీలుగా ఉండేలాగా మనం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట। చూసారు కదా, ఈ విధంగా గోరువెచ్చటి వాటర్ పోసుకొని బాగా మెత్తగా బాగా మిక్స్ చేసేసుకోవాలి। చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అనేది। అలాగే ఏంటంటే మీకు చివర్లో ఎక్సర్సైజ్ కూడా చెప్తాను, ఆ ఎక్సర్సైజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట। ఈ వీడియోలో చెప్పిన 5 నిమిషాల వీడియో అనేది బుగ్గలు గుండ్రంగా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, కాబట్టి ఖచ్చితంగా చూసి వీడియోలో చెప్పినట్లుగా మీరు 1 మంత్ అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి। 1 మంత్ నుంచి 3 మంత్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తేనే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది। అలాగే డైలీ కూడా ట్రై చేయాలన్నమాట। ఈ వీడియోలో నేను చెప్తాను ఏది డైలీ యూజ్ చేయాలి, ఏది డైలీ యూజ్ చేయకూడదు అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను, కాబట్టి ఖచ్చితంగా చూడండి। చూసారు కదా, చాలా సింపుల్గా మనమైతే కనుక దీన్ని తయారు చేసేసుకున్నాము। దీన్ని తయారు చేసుకున్నది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు నేను చెప్తాను, కాబట్టి చూడండి। ఇప్పుడు తయారు చేసుకున్నది ఏం చేస్తారంటే బుగ్గలపై చక్కగా మందంగా అప్లై చేసుకోవాలన్నమాట। మందంగా అప్లై చేసి ఈ విధంగా మనం ఖచ్చితంగా 30 నిమిషాలు ఉంచుకోవాలి। ఇలానే మీరు ఖచ్చితంగా డైలీ కనుక ఈ విధంగా మెంతులతో ఈ విధంగా మనం అప్లై చేసుకోవడం వల్ల త్వరగా బుగ్గలు అనేవి చక్కగా రావడానికి చాలా బాగా యూస్ అవుతుంది। అలాగే ఏంటంటే కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ ఏదో ఒక ఆయిల్ తీసుకొని మసాజ్ కూడా చేసుకోండి బుగ్గలపై, చక్కగా కింద నుంచి పైకి వచ్చేలాగా మనం బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట। అలా మసాజ్ చేయడం వల్ల కూడా మనకి బుగ్గలు అనేవి చక్కగా గుండ్రంగా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది। చూసారు కదా, ఈ విధంగా బుగ్గ మొత్తానికి బాగా అప్లై చేసేసుకోవాలి। అప్లై చేసుకొని మీరు 1-30 మినిట్స్ ఉంచుకొని తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి। ఇలా చేయడం వల్ల చాలా సింపుల్గా మనకి బుగ్గలు అనేవి చక్కగా గుండ్రంగా వస్తాయి। అలాగే ఏంటంటే మీరు తీసుకునే ఆహారం కూడా చూసుకోవాలి, మంచిగా విటమిన్స్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా బుగ్గలు వస్తాయి। అలాగే ఏంటంటే పాలు కూడా ఖచ్చితంగా తాగాలి, మంచిగా వాటర్ కూడా తాగండి, మంచిగా నిద్ర కూడా పోవాలి। ఈ విధంగా అప్లై చేసుకొని 30 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి। తర్వాత ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్ అనమాట, ఈ ఎక్సర్సైజ్ కూడా డైలీ 2 టైమ్స్ చేయాలి। ఈ విధంగా గాలి బాగా నింపండి, బుగ్గల నిండా గాలి నింపాలి। నింపిన తర్వాత మినిమం 5 మినిట్స్ అయినా సరే ఈ విధంగా మనం బుగ్గలు గాలి నింపేసి నెమ్మదిగా 5 మినిట్స్ తర్వాత వదిలేయాలన్నమాట। ఈ
ఈ విధంగా కనీసం ఒక 10-20 టైమ్స్ అయితే కనుక చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మనకి ఎక్సర్సైజ్ వల్ల మనకి బొగ్గలు చక్కగా గుండ్రంగా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఎక్సర్సైజ్ కూడా 100% బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కూడా డైలీ 2 టైమ్స్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.